కృపదాస్ మున్షి గారు, వారితో పాటు ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు ఏఐసిసి ప్రతినిధులుగా, పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు, సోదరులు సంపత్ గారు, సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా అటు ఏఐసి నుంచి ఇటు ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్కర్స్. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు, అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు? కాబట్టి ఎట్ ఐ హావ్ నాట్ టేకెన్ ఎ డిసిషన్. ఐ హావ్ టు టేక్ ఎ డిసిషన్ ఫస్ట్, దెన్ ఐ విల్ థింక్. నా క్యాడర్ కు నేను మాట్లాడే విషయాలన్నీ మీకు చెప్పాను కదా. బీఆర్ఎస్ అన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్కొక్కరు చేజారిపోతున్నారు, కేకే విషయంలో కానీ మీ విషయంలో కానీ, అంటే ఏం జరుగుతుంది పార్టీ? ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బీఆర్ఎస్. సో టు సర్వ్ ది పీపుల్ అండ్ టు డూ సంథింగ్ ఫర్ ది కాన్స్టిట్యూన్సీ. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయట వాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ముంటామని చెప్పి మాటిచ్చి, అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో, తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. కానీ అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు, తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు, చందన్ వెళ్ళిన నట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట, యాదయ్య గారి సహకారం లేదట, యాదయ్య గారిది ఏం లేదట, మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట, మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ పెట్టించినా అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాటకు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్నాం మళ్ళీ పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నాం మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, ఇవాళ మా అన్న జ్ఞానేశ్వరన్ అయ్యాల పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి, అన్నా నేనున్న మీరు అవకాశం ఇస్తే నేను నిలబెడతాను ముందుకొచ్చిన ఒక ధీరోదత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వరన్న. గతంలో మీ అందరు కూడా తెలుసు, బలహీన వర్గాల ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం. కానీ నిజంగా బడుగుల కోసం, నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు, కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన. నేను ఒకసారి ఒక 15 ఏళ్ల కిందట నిర్మల్ పోయింది, ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో, ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఊళ్ళో ఒక జాయినింగ్ పోయిన 2008-09 ఆ ప్రాంతంలో పోయితే అక్కడ ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిమ్మే అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక
మొత్తం కమిటీ ఉండే, వాళ్ళందరూ వచ్చి కలిసి ఉన్నారు అన్న బీసీ డీలకు వెళ్ళి ఏలకు మార్చాలి ముదిరావాలని మీరు అందరూ కూడా పోరాటం చేయాలంటే ఎవరు ఏలకు వెళ్ళి డియా డీకి వెళ్ళాయా డీలకు వెళ్ళే అయితే వచ్చి అడిగిర్రు చెప్తా అదే చెప్తా వచ్చి అడిగిండ్రు అడిగితే నేను అడిగితే ఎవరు ఆర్గనైజ్ చేశారు తమ్మి అంటే వాళ్ళందరూ చెప్పిండ్రు అన్న మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలకు అందులో ముఖ్యంగా ముదిరాజ్ సోదరులకు చాలా సేవ చేసిన నాయకుడు ఇప్పుడు అన్న యాద్ చేస్తున్నాడు అక్క గుర్తు చెప్తే అక్క అడిగితే చెప్తా ఉన్నాడు అది కూడా చేపించిన అన్న బీసీ డీలకు ఏలకు చేపించిన ఆనాడే పోరాటం ఫలించింది కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు అన్నాడు కొంత సుప్రీంకోర్టులో అయిపోయింది అది కూడా సుప్రీంకోర్టులో ఒక చిన్న చిక్కు సాగింది కానీ అది కూడా అయిపోయింది తప్పకుండా మా పోరాటం ఫలిస్తుంది అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు వారికి హృదయపూర్వకంగా మనం సపోర్ట్ కొట్టి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈరోజు ఆయన కష్టకాలంలో మన కోసం వచ్చిండు మనం కష్టంలో పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డన్నంత మనమే నిలబడ్డం నేనే క్యాండిడేట్ అన్నంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది నిలబడ్డది చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కాదు నిలబడ్డది కేసీఆర్ నిలబడ్డది ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకొని కొట్లాడదాం అక్కడ నిలబడ్డది మన నాయకుడు అక్కడనే ఉన్నాడు ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్తో కష్టతో పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు ఇప్పుడు మీకు తెలుసు పోయేటప్పుడు రెండు రాళ్ళు వేసి 15 అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రెండు రాళ్ళు వేసి పోతారు చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది మాటలు వింటూ ఉంటే కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని నేను ఎక్కువ ఏమనను వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది కానీ ఇవాళ యూట్యూబ్లో మరిగేటోళ్ళు ఇవాళ మీ చేవెళ్ళలో చిన్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడింది దమ్ముంటే ఒక్క సీటన్న గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి నేను అదే రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి అదే రోజు సాయంత్రం చెప్పిన అయ్యా రేవంత్ రెడ్డి గారు 17 సీట్లున్నాయి తెలంగాణలో 17 సీట్లున్నాయి నువ్వు అంటున్నావు కదా ఒక్క సీటన్న గెలుచుకోమంటున్నావు కదా ఆ ఒక్క సీటు అక్కడ ఇక్కడ ఎందుకు నీ సిట్టింగ్ సీట్ ఉంది కదా మల్కాజ్గిరి నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో కొట్లాడదాం ఎవడు గెలుస్తాడో చూద్దాం ఏ పార్టీ గెలుస్తాడో చూద్దాం అక్కడనే చూసుకుందామని అడిగిన దానికి ఇంతవరకు సమాధానం లేదు ఇప్పటివరకు మాట్లాడే పరిస్థితి లేదు ఆయన సిట్టింగ్ సీటు గెలవలేడట కానీ ఆయన అనట మొత్తం గెలుస్తాడంట ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఊడ్చి పారేస్తాడంట కేసీఆర్ను 100 మీటర్ల లోపల బొంద పెడతా 100 ఫీట్ల లోపల బొంద పెడతా అని డైలాగులు కొడుతూ ఉన్నాడు ఇక ఆయన మాట్లాడే మాటలు ఆయన భాష ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన చేస్తున్న విమర్శలు రోత మాటలు నిజంగా రోత ముట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటాడు ఆయన కొడగల్లారా నా కొడగల్లారా చీరేస్తా మెడల పేగులు వేసుకుంటా అంటాడు ముఖ్యమంత్రి అంటాడు కూడా మెడల పేగులు వేసుకుని తిరుగుతాడే మెడల పేగులు వేసుకుంటాడు పోటీ కొట్టడం ఆయన ముఖ్యమంత్రి పోటీ కొట్టడం నాకు అర్థం కాదు మెడల పేగులు వేసుకొని తిరుగుతా అంటాడు ఇంకో మాట అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే జేబు దొంగలు తిరుగుతారు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జాగ్రత్తగా ఉండండి అంటాడు మానవ బాంబులు అవుతాం అంటాడు ఇంకా గమ్మత్ ఏంటంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు ఆయన దానికే విశ్వాసం కుదురుతలేదు ముఖ్యమంత్రి అని